హైవీఎస్ గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఒక స్లైట్ వీక్నెస్ మనం చూస్తున్నాము ఇవాళ ఈ ఫ్రైడే మార్నింగ్ రోజున. మేబీ గత ఈ వారం అంతా చూస్తే ఒకసారి 3 to 4 days నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం, కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాజ్ తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక చిన్న బ్రేక్ ఆ చిన్న పాజ్ ఒక ఉండి తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక కన్సల్టేషన్ ఫేజ్ కూడా ఇక్కడ నుంచి మనం కొట్టిపారేలా ఉన్న వాదన చాలా బలంగా వినిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ గా మనకు 10,700 నుంచి 11,700 మార్క్ వరకు నిఫ్టీ ఒక 37-38 సెషన్స్ లోనే వచ్చింది. ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కొద్ద గొప్ప రావచ్చు, ఆ టైం వైజ్ కరెక్షన్ అని ఉండొచ్చు అని ఒక ఫీల్ ఉంది. మేబీ ఇక్కడ ఇంత అగ్రెసివ్ గా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి మన గత వారం 10 రోజులుగా ఇదే విషయాన్ని పదే చెప్తూనే వస్తున్నాము. ఇవాళ ప్రధానంగా మార్కెట్స్ లో ఒక వీక్నెస్ రావడానికి యుఎస్ మార్కెట్స్ నుంచి ఎస్పెషల్లీ మనకి ఒక మేజర్ న్యూస్ రావడమే దీనికి కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు $200 బిలియన్ సంబంధించి గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వార్ కు సంబంధించి అడిషనల్ టారిఫ్స్ ఇవ్వాలని చెప్పి వేయాలని చెప్పి ఆయన గతంలో ప్రకటించారు. సేమ్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో ఆయన చెప్పారు, గతంలో ఏవైతే అనుకున్నాము ట్రేడ్ వార్కి సంబంధించి ఆ టారిఫ్స్ పెంపుకు సంబంధించి అదే వర్డ్కి స్టిక్ ఆన్ అయి ఉన్నానన్న ఒక వాదన ఆయన చాలా బలంగా వినిపించారు. దీంతో మళ్ళీ చైనా యుఎస్ మధ్య కొద్ది గొప్ప వార్ ఎరప్ట్ అయ్యే ట్రేడ్ వార్ ఎరప్ట్ అయ్యే సూచనలు ఉన్నాయని చెప్పి కొద్దిగా గత 4 రోజుల నుంచి యుఎస్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ గెయిన్స్ వస్తున్నాయి, వాటిలో కొద్దిగా వీక్నెస్ చూసాం, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మార్కెట్ మీద కూడా పడింది. దానితో అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధించే విషయంలో కూడా ఉన్నామన్న ఒక వ్యాఖ్యలు ఆయన చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇది కూడా యుఎస్ మార్కెట్స్ లో కొద్దిగా కలవరాన్ని కలకలాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ August 31st లాస్ట్ డే ఫర్ ఐటీ రిటర్న్స్, సో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే వితౌట్ పెనాల్టీ ఈ రోజే ఆఖరి తేదీ. సో మీరు కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం మంచిది. అండ్ బ్యాక్ టు అవర్ డొమెస్టిక్ క్యూస్ విషయానికి వచ్చినట్టయితే ఆటో సేల్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక మేజర్ న్యూస్ ఒకటి సుప్రీంకోర్టుకు సంబంధించి, ఇంతవరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మన బైక్ కొన్నప్పుడు కానీ అది కార్ కొన్నప్పుడు కానీ అదే సంవత్సరం తీసుకోవాల్సి ఉండేది, అంటే జస్ట్ ఆ 1 ఇయర్ వరకు మాత్రమే. కాకపోతే కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం September 1st నుంచి వస్తున్న రూల్స్ ప్రకారం ఇప్పుడు ఎవరైనా బైక్ కొంటే 5 ఇయర్స్ పాటు కంపల్సరీ 5 ఇయర్స్ పాటు వాళ్ళు థర్డ్ పార్టీ ప్రీమియం ఇన్సూరెన్స్ ముందే తీసుకోవాలి. అదే కనుక కార్ తీసుకుంటే 3 సంవత్సరాలు ముందుగానే వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ ఇయర్ కాకుండా రాబోయే 2 సంవత్సరాలు, అంటే ఒక కారు కొన్న తర్వాత 3 ఏళ్ళు, బైక్ కొన్న తర్వాత 5 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ వాళ్ళు అప్ ఫ్రంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల బైక్స్ కాస్ట్, అంటే డైరెక్ట్ గా బైక్స్ కాస్ట్ పెరుగు కానీ బట్ ఎవరైతే కస్టమర్ కన్జ్యూమర్ కొంటారో వాళ్ళు ఎక్కువగా డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది. కాబట్టి కొద్ది గొప్ప ఆటో సేల్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అని ఆటో వర్గాలు అనుకుంటున్నాయి. సో దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎంతగా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి ఆటో ఇండస్ట్రీకి సంబంధించి. ఇక ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ రాణా కపూర్ ని కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అయితే టైం ఫ్రేమ్ తెలియదు కానీ బట్ గత కొద్ది రోజుల నుంచి కొద్దిగా డిస్క్రిపెన్సీస్ జరుగుతున్నాయి ఎస్ బ్యాంక్ లో ఉన్న ఒక న్యూస్ వస్తుంది. బట్ స్టిల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాణా కపూర్ ని కంటిన్యూ చేయడం చూస్తే మేబీ ఇన్వెస్టర్స్ కానీ పెద్ద ఫండ్ హౌసెస్ కానీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు, రుచించకపోవచ్చు, మేబీ స్టాక్ లో కొద్దిగా వీక్నెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చందా కొచ్చర్ ను కొనసాగించాలి, చందా కొచ్చర్ ని నియమిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లో ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డుకి 80% దాకా వెయిటేజ్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ బ్యాక్ రూపీ క్రమక్రమంగా వీక్ అవుతుంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్ అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు సార్. లాస్ట్ ట్రేడింగ్ డే ఫర్ దిస్ మంత్ అండ్ ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఇక్కడ కొద్దిగా పాజ్ అని తీసుకునే అవకాశం ఉంది మార్కెట్స్, ఎందుకంటే గోయింగ్ బై ఏషియన్ క్యూస్ అండ్ అమెరికన్ క్యూస్. యా, మనకి ఐ థింక్ ఆల్మోస్ట్ ట్యూస్డే రోజే మనకు ఒక డోజీ ప్యాటర్న్ మనం చూసామండి. సో ఆల్మోస్ట్ మనం వెన్స్డే చెప్పడం జరిగింది 11,710 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ కొద్ది డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ డౌన్ ట్రెండ్ ఎక్కడ దాకా వస్తుంది? 11,595 ఫస్ట్ సపోర్ట్ అండ్ 11,546. సో డెఫినెట్లీ మార్కెట్ కొద్ది కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 11,760 కింద ఉన్నంత కాలం. సో డోజీ హైలో మనం చూస్తే కనుక 710-760 అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 710 గా ఉంటుంది అండ్ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ 760 గా ఉంటుంది. సో 760 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ మనకి
20-day మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక మేజర్ కరెక్షన్ అనేది మార్కెట్ లో రాలేదు. సో ఈ ప్యాటర్న్ మనం బిలీవ్ చేస్తే కనుక డెఫినెట్లీ 11,490 దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 20-day మూవింగ్ దాకా వెయిట్ చేయకుండా బై ఆన్ డిప్స్ గానే మనం చెప్తాం. ఫస్ట్ ప్రైస్ పాయింట్ 11,595 దగ్గర, అంటే క్లోజ్ టు అబౌట్ 75-80 పాయింట్స్ ఒకవేళ పడితే కనుక, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 11,546 దగ్గర. సో ఈ టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం ప్యాటర్న్ చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో 27,942 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ దాన్ని బ్రీచ్ అయ్యి ఒక 1 day 2 days క్లోజ్ అయింది అంటే కనుక ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ వుడ్ బి 27,730. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు, బట్ కాషియస్ బయింగ్ మనం చేయాలి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి మేబీ 27,940 అలా వస్తే కనుక లాంగ్ పొజిషన్ తీసుకుని ఓ 200 పాయింట్స్ స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే కనుక నెక్స్ట్ ర్యాలీలో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 28,388 దాటి కూడా 28,500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మన లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మార్కెట్ ట్రెండ్ గమనిస్తే కనుక మనీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఇట్స్ ఫ్లోయింగ్ ఇన్ టు హై వాల్యూ స్టాక్స్ అని అనిపిస్తుంది. సో స్టాక్స్ లైక్ బాష్ కానీ లేకపోతే ఎంఎన్సీ ఫార్మసీస్ ఏవైతే ఉన్నాయో, ఫైజర్, గ్లాక్సో, నోవర్టీస్, ఇలాంటి స్టాక్స్ కి మనీ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 to 6 months గా మనం వాటి ప్యాటర్న్స్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఎప్పుడైతే 40-50% పడ్డాయో ఈ స్టాక్స్ 20 నుంచి ఆల్మోస్ట్ 40% దాకా పెరగటం చేశాం. సో డెఫినెట్లీ ఆ స్పేస్ కూడా వాచ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో. మేబీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, మనీ ఎవరికైతే బ్యాంక్ డిపాజిట్స్ లోనే 6%, 8% ఆ మధ్యలోనే ఆ మనీని డెఫినెట్లీ ఎంఎన్సీ ఫార్మర్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే డెఫినెట్ గా ఐ థింక్ బ్యాంక్ డబుల్ ద ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చే ఛాన్స్ నెక్స్ట్ 3 ఇయర్స్ లో కనిపిస్తుంది. సో ఆ కోలో మేబీ ఫైజర్, గ్లాక్సో, నోవర్టీస్ ఈ 3 స్టాక్స్ ని మేబీ పీరియాడికలీ బై చేస్తూ ఉండాలి. మేబీ మార్కెట్ లో స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 5-10% పడ్డా కూడా ప్రాబ్లీ సిప్ మోడ్ లో చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు అంటే కనుక షార్ప్ డిప్స్ వచ్చినప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్ యూజ్ చేసుకుని 10-15% మధ్యలో పిక్ చేసుకోమని చెప్తాను. ఓకే, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఈ కొత్త సిరీస్ కి ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్, ఎనీ ట్రేడింగ్ బెట్స్ కనిపిస్తున్నాయి? మనకి న్యూ సిరీస్ విషయానికి వస్తే మనకి చూసాము లాస్ట్ సిరీస్ లో దగ్గర 550 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది. దగ్గర 5.5% దాకా నిఫ్టీ మనకి గెయిన్ కావడం చూసాము. తర్వాత నెక్స్ట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కి రోల్ ఓవర్స్ కానీ చూసుకుంటే చాలా ఎక్కువగా దగ్గర ఓవరాల్ గా రోల్ ఓవర్స్ కానీ చూసుకుంటే 81% అనమాట, కంపేర్ టు యావరేజ్ 80%. అంటే చాలా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ బాగానే ఉన్నాయి. దానికి తోడు అయితే రోల్ ఓవర్స్ ఎక్కువగా మనం చూసాము లాంగ్ వైపు, అగ్రెసివ్ లాంగ్స్ అనేది మార్కెట్ లో ఉన్నాయండి. అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. బట్ దాని కారణంగా మార్కెట్ లో కొంచెము నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్ కి నిఫ్టీ కానీ మనకి కొన్ని రోజులు అంటే నెక్స్ట్ ఒక 2-3 రోజులు 4-5 రోజు ట్రేడింగ్ సెషన్ లో మళ్ళీ 11,720 ఆ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కొంచెం సెల్లింగ్ అనేది మార్కెట్ లో రావడానికి అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ 3-4 రోజులుగా మనం కాషిస్ చేస్తున్నాము ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు తీసుకోమని. ఇప్పుడు కూడా అదే చెప్తాను, కొంచెం ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా ఏదైనా స్టాక్ లో మరీ ముఖ్యంగా ఎఫ్ఎన్ఓలో ఉన్నవాళ్ళు ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోమంటాను. తర్వాత ఫ్రెష్ బయింగ్ అయితే ఫ్యూచర్స్ లో మరీ ముఖ్యంగా ఈ లెవెల్స్ లో వద్దని చెప్తాను. ఒక డిప్ వచ్చినాక మార్కెట్ ఎంతవరకు పడుతుందో చూసుకుని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ వెళ్ళడం బెటర్. ఫ్యూచర్స్ లో మాత్రం ఇప్పుడే ఫ్రెష్ బయింగ్ వద్దని చెప్తాను. తర్వాత ఈ రోజు విషయానికి వస్తే నేను అనుకోవడం ఈ రోజు కొంచెం మనకి లోలో మార్కెట్ ఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏషియన్ క్యూస్ అంత ఎంకరేజింగ్ గా లేవు కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఇంటర్డేలో లోలో ఓపెన్ అయ్యి ర్యాలీస్ లో సెల్లింగ్ చేయమని చెప్తాను మెజారిటీ ఇంటర్డే కోసం. అందులో భాగంగా SBI ఒకటి మనకి చూసాము లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్ లో ఇది కొంచెం 300 లెవెల్ నుంచి 310 క్లోజర్ గా 310 దాకా వచ్చింది. కాబట్టి హయ్యర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా SBI సెల్ చేసి 312 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఆ 304 ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే వేదాంత ఒకటి 230 పైన అంటే ఒకవేళ 231-232 దగ్గరకు ఉంటే అక్కడ సెల్ చేయమంటాను, లేదా 230 బిలో ఉన్నా కూడా సెల్ చేయమంటాను. ఇది 226-225 దాకా రావడానికి అవకాశం ఉంది. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు పొజిషనల్ ట్రేడింగ్ పరంగా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో జీ ఒకటి క్లోజర్ గా 508 అక్కడ క్లోజ్ అయింది. దీన్ని ఈ రోజు డిప్ లో బై చేసుకుంటే ఇంటర్డే కూడా ఇది కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. లోయర్ లెవెల్స్ నుంచి జీ ఒకటి బై చేసుకోమని చెప్తాను. టార్గెట్ గా నేను అనుకోవడం 530-540 పొజిషనల్ ట్రేడర్స్. ఇది నెక్స్ట్ ఒక 10-15 డేస్ పెరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం చూసాము బ్యాంక్ నిఫ్టీలో 28,200 ని సస్టైన్ కాలేకపోయింది. కాబట్టి రాన రోజుల్లో 28,200 రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ చేయమంటాను. 28,300 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని
నేను అనుకోవడం 27,800 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు రానున్న రోజుల్లో కనపడుతున్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఎవరీ ర్యాలీలో సెల్ అని చెప్తాను. నిఫ్టీకి 11,620 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. ఓకే, ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. ఫస్ట్ మెయిల్ తీసుకుందాం. రాధాకృష్ణ అడుగుతున్నారు, మెర్క్ తీసుకున్నారట, 15% గెయిన్స్లో ఉన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ ఇలా కంటిన్యూ చేయొచ్చా, ఒక 6 మంత్స్ పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారట మెర్క్. మెర్క్ కానీ చూసుకుంటే ఇది చాలా అంటే ఒక 1,000 రూపీస్ అండి, జస్ట్ 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ మనకి 1,000 రూపీస్లో ఉండేది. అక్కడ నుంచి కూడా చూసుకుంటే మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి ఇది, ఇంటర్నేషనల్ కంపెనీ మీ అందరికి తెలిసిందే. రీసెంట్ గా మనం చూసుకుంటే ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి, అందులో భాగంగా మెర్క్ కూడా బాగా పెరిగింది. అయితే ఈ మధ్య కొంచెం ఈ పెరగడంతో ఇది కొంచెం వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనపడుతుందండి. ప్రస్తుతానికి ఒక 6 మంత్స్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంత మంచి ర్యాలీ ఎందుకంటే మీరు కొన్నది కొన్న నుంచి 15% పెరిగింది. దానికి ముందుగా చూసుకుంటే మనం యాక్చువల్ గా నేను దీన్ని 1100 ఆ లెవెల్లో రికమెండ్ చేశాను, చాలా స్ట్రాంగ్ బై అని చెప్పాను అండి 1 ఇయర్ బ్యాక్. అని అనుకోవడం ఇక్కడ ఇక్కడ నుంచి క్లోజర్ గా 3,6 to 3,8 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అక్కడ నుంచి కొంచెం మీ స్టాక్ క్లోజర్ గా 4,000 ఆ లెవెల్లో స్టాక్ రివర్స్ కావడానికి అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ 5 to 6 మంత్స్ కోసం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, కరీంనగర్ నుంచి కవిత ఫస్ట్ కాల్. నమస్కారం అండి, చెప్పండి. మీరు ఇదివరకు భూషణ్ స్టీల్ గురించి చెప్పగా విన్నానండి. ఎగ్జిట్ అంటే ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్పారు వేరే వాళ్ళకి, మరి ఆ ర్యాలీ అనేది రావట్లేదు. నేను కూడా హోల్డ్ చేస్తున్నానండి భూషణ్ స్టీల్. మరి ఎట్ ప్రెసెంట్ రేట్ లో ఉంచుకోమంటారా, ఇంకా వెయిట్ చేయమంటారా? మీరు ఏ ప్రైస్ తీసుకున్నారండి? 56 అండి భూషణ్ స్టీల్. యా 56 మీ ప్రైస్ రావటం ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అండి. ఎందుకంటే ప్రాబ్లీ కంపెనీ ఎన్సీఎల్టీ లోకి వెళ్ళటం చూసాం. అండ్ ఏ కంపెనీ ఒకవేళ కొన్నా కూడా దీన్ని టేక్ ఓవర్ చేసినా కూడా ప్రాబ్లీ దే డోంట్ గివ్ బిగ్గర్ ప్రైస్ అండి. ఎందుకంటే ఎనీ కంపెనీకి అన్ని వాళ్ళకు కూడా చీప్ లోనే కావాలి టేక్ ఓవర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో. సో ఈ నేపథ్యంలో లాస్ట్ 4 మంత్స్ గా దీని ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 46 నుంచి ఆల్మోస్ట్ లో యాజ్ 21 దాకా వెళ్ళటం చూసాం. సో నియర్ టు ద లో ఉంటాం చూసాం అండి. సో మీరు ర్యాలీ రావట్లేదు అంటే ర్యాలీస్ వస్తున్నాయండి. లాస్ట్ 4 మంత్స్ దీని ప్యాటర్న్ చూస్తే 46 నుంచి 21 మధ్యలో ట్రేడింగ్ ప్యాటర్న్ అవుతాం చూస్తున్నాం మనం. సో మీ ప్రైస్ రావాలంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అండి. నెక్స్ట్ దీనికి రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 40 రూపీస్ దగ్గర ఉంది, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో నియర్ టు 40 రూపీస్ వస్తే మీకు 15 రూపీస్ లాస్ ఉన్న ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. సో ఇంకా అది కంటిన్యూ అవుతుందండి, ఎవరు తీసుకోవాలి భూషణ్ స్టీల్ అన్న ఇది బిడ్స్ దగ్గర దాఖలయ్యి మేబీ ఆ బిడ్ ఓపెన్ అయిన తర్వాత ఎవరెంత ప్రైస్ ఎక్కువ కోట్ చేస్తారో, టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎవరు రన్ అవుతారని తెలిసిన తర్వాత మేబీ అక్కడ ఒక భూషణ్ స్టీల్ కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ అంతవరకు హోల్డ్ చేసుకోవడమైనా చేయగలిగింది అయితే ఏం లేదు ప్రస్తుతానికి. చాలా వరకు జేఎస్డబ్ల్యూ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే వాళ్ళు 18,700 కోట్స్ వరకు బిడ్ వేశారు. మనకి టాటా స్టీల్ కానీ చూసుకుంటే 17,000 కోట్స్. చాలా వరకు 90% నేను అనుకోవడము జేఎస్డబ్ల్యూ స్టీల్ భూషణ్ స్టీల్ టేక్ ఓవర్ చేసే అవకాశాలు కనపడుతున్నాయండి. రమేష్ మరొక కాలర్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. ఇప్పుడు రాజేంద్ర గారు ఎంఎన్సీ కంపెనీస్ కోసం మాట్లాడారండి. అయితే నేను బిర్లా సన్లైఫ్ ఎంఎన్సీ ఫండ్ లో 2.5 ఇయర్స్ క్రితం నుంచి చేస్తానండి ఎస్ఐపీ మోడ్ లో. కాకపోతే ఒక 6 మంత్స్ అయింది నేను ఆపేశానండి. ఇది అమౌంట్ అయితే అక్కడే ఉంది, మళ్ళీ ఎస్ఐపీస్ మళ్ళీ కంటిన్యూ చేయమంటారా? ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీ ఎన్వెస్ట్ చేయడం పెద్ద పెద్ద అమౌంట్ కదా, అది ఫండ్ కంటిన్యూ చేయమంటారా లేకపోతే వేరే ఇంకేమైనా ఫండ్ ఉందా కొంచెం సజెస్ట్ చేయమని చెప్పండి సార్. బిర్లా సన్లైఫ్ ఎంఎన్సీ ఫండ్ మ్యూచువల్ ఫండ్ డెఫినెట్లీ నేను ట్రాక్ చేయనండి, బట్ ఎంఎన్సీ ఫండ్ అంటే మీరు స్టాక్స్ ఏమైనా చూసుకోవాలండి, దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో వాటిలో గ్లాక్సోస్, ఫైజర్స్ ఇలాంటి స్టాక్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. అండ్ సిప్ కూడా మనం డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చు అని నా సజెషన్. యూ హావ్ టు చూస్ ద స్టాక్స్, వాళ్ళు ఏవే స్టాక్స్ కొంటున్నారో అది కేర్ఫుల్ గా కొద్దిగా చూసి, ప్రాబ్లీ ఇఫ్ ద స్టాక్స్ ఆర్ గుడ్ డెఫినెట్లీ ఈవెన్ ఫండ్స్ లో కూడా వీ కెన్ ఇన్వెస్ట్. బిర్లా సన్లైఫ్ ఎంఎన్సీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుందండి ఈ మధ్యకాలంలో మనం చూసాము. ఒకసారి ఆ పోర్ట్ఫోలియో అలొకేషన్ చూస్తే ఇంతకుముందు రాజేంద్ర గారు అన్నట్టు హనీవెల్, జిల్లెట్ ఉంది, ఫైజర్, బేయర్, థామస్ కుక్, పిఎన్జి,
క్రిసిల్ క్యూమెన్స్ ఇలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, బట్ కొద్దిగా మీరు టైం హారిజన్ ఇవ్వాలండి. అంటే మీరు 6 మంత్స్ పాటు మాత్రమే దానిలో ఇన్వెస్ట్ చేసి ఊరుకున్నట్టున్నారు, సో ఇంకొద్ది కాలం పాటు మీ ఇన్వెస్ట్మెంట్ని ఇలా కంటిన్యూ చేయండి. మేబీ ఒకవేళ మార్కెట్స్ డిప్ వచ్చినా కూడా ఈ స్టాక్స్లో పెద్దగా వీక్నెస్ వచ్చే అవకాశం లేదు కాబట్టి సో కంటిన్యూ చేయండి. అట్లీస్ట్ 3 to 5 ఇయర్స్ డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకొక మెయిల్ తీసుకుందాం. తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, నాట్కో ఫార్మా టైటాన్ 1 ఇయర్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారట, హోల్డ్ చేసుకో తీసుకోవచ్చా నాట్కో ఫార్మా టైటాన్? టైటాన్ డెఫినెట్లీ 1 ఇయర్ కోసం యూ క్యాన్ చూస్ అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఈ స్టాక్ మనం దీని రేంజ్ చూస్తే కనుక 750 నుంచి క్లోజ్ టు 1000 దాకా వెళ్తాం చూసాం. అండ్ లాస్ట్ 10 డేస్ లో ఇది ఆల్మోస్ట్ 945 నుంచి 880 దాకా కరెక్ట్ అయింది. సో 200-day మూవింగ్ యావరేజ్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ విచ్ ఇస్ 842. అంటే ఇక్కడ నుంచి ఒక 40 రూపీస్ కింద లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి బిట్వీన్ 870 అండ్ 840 మధ్యలో. ఐ థింక్ 1 ఇయర్ టు వ్యూలో డెఫినెట్లీ యూ కెన్ బై అండ్ హోల్డ్. అండ్ నాట్కో విషయానికి వస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ లో ఇది అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అని చెప్పొచ్చు అండి. దీని రేంజ్ కూడా ఆల్మోస్ట్ చూస్తే 1050 నుంచి క్లోజ్ టు 690 దాకా ఉంది. సో దీన్ని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ టైప్ ఆఫ్ కాకుండా మేబీ ట్రేడింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. సో 670 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ 770 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 770 అండ్ అరౌండ్ 700 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఈ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ అనేది 814. సో 815 దాటింది అంటే అప్ టు 840 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ట్రేడింగ్ పొజిషన్ గా యూ షుడ్ సెల్ వన్స్. హైదరాబాద్ నుంచి కిరణ్ మరొకవాళ్ళు. హలో, అడగండి కిరణ్. సార్ నా దగ్గర అరబీలో ఫార్మా షేర్స్ ఉన్నాయి సార్, 15% ప్రాఫిట్ లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ కండిషన్ లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అరో ఫార్మా అరవిందో ఫార్మా మీరు కంటిన్యూ చేయండి అండి, ఎందుకంటే మనకి ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ లో ర్యాలీ అనేది మనకి రోజు రోజుకి చూస్తున్నాము. అంటే స్ట్రెంగ్త్ అనేది స్టాక్స్ పరంగా బాగా స్ట్రెంగ్త్ అనేది కనపరుస్తున్నాయి కాబట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. అయితే అంటే ఈ మధ్య బాగా పెరిగింది కాబట్టి ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అండి, బట్ మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఫార్మా కౌంటర్స్ లో కనపడుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం నేను అనుకోవడం 680 ఆ లెవెల్ బ్రేక్ అయితే క్లోజర్ గా 664 ఆ లెవెల్ దాకా రావచ్చు, అంతకు మించి పెద్దగా పడే అవకాశం లేదు. మరోవైపు అప్సైడ్ గా చూసుకుంటే క్లోజర్ గా 720 నుంచి 740 దాకా రెసిస్టెన్స్ ఉంది, అక్కడికి వచ్చినప్పుడు అది కూడా షార్ట్ టర్మ్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఇక మరి మీ కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం ప్రియోపన్న నెంబర్స్ వచ్చేటప్పుడు. కొద్దిగా ఎస్జిఎక్స్ 50 ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ ఇవాళ కాస్త గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ ఒక పాజ్ తీసుకోవచ్చేమో మార్కెట్స్ లో. ఆంజనేయులు అడుగుతున్నారు, 20 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట, 20 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు, పెద్దగా మార్కెట్ గురించి అవగాహన అయితే లేదు, కన్స్యూమర్ గూడ్స్ ఫార్మా ఆటో సిమెంట్ సెక్టార్స్ లో ఏదైనా స్టాక్స్ పిక్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మీరు అసలు ఏమాత్రం అవగాహన లేకపోతే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ రూట్ తీసుకోండి. ఆర్ఎల్స్ కొద్దిగా మీరు అవగాహన పెంచుకోవడానికి మన వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం, అలాంటి వర్క్ షాప్స్ హాజరైతే కొద్ది గొప్ప నాలెడ్జ్ చేస్తుంది. తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అటు స్టాక్స్ లో చేయొచ్చా మ్యూచువల్ ఫండ్స్ లో చేయొచ్చా అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ మంత్ మనం ఈ మంత్ ఎండింగ్ లో హైదరాబాద్ లో ఒక కాన్ఫరెన్స్ వర్క్ షాప్ అనుకుంటున్నాము, దానికి తప్పకుండా హాజరవ్వండి. అండ్ 20 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. డౌట్ అండి, ఫస్ట్ మార్కెట్స్ మీద మీకు ఎటువంటి అవగాహన లేదన్నారు కాబట్టి బెటర్ ఏంటంటే ఇంకోటి నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయండి. కానీ ఏంటంటే 20 ఇయర్స్ లో ఎకానమీలో చాలా చేంజెస్ అనేది వస్తుంటాయండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టాక్స్ పెరుగుతుంటాయి, సైకిల్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో వాటిని మనం అవగాహన చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అండి, రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లోపల ఏంటంటే మనకి అన్ని తెలిసినాక ఏమవుతుందంటే మనకి అప్పుడు మనకి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. అంటే దానికి ముందు మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి, మీరు స్టడీ చేయండి, అప్పుడు మీకు ఒక అవగాహన వచ్చినాక అప్పుడు ఇన్వెస్ట్ చేయమంటారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడున్న మార్కెట్ లాంగ్ టర్మ్ ఓకే కానీ సెక్టర్ పరంగా చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఈ టైంలో ఇప్పుడు ఫార్మాలో ఉండొచ్చు, నెక్స్ట్ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫార్మా స్టాక్స్ ఎగ్జిట్ కావడం, తర్వాత ఇంకో సెక్టర్ అప్పుడు ఎమర్జ్ అవుతుంది, అటువంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడం, ఈ విధంగా ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోని రీషఫుల్ చేసుకోవాలండి, అప్పుడే మనకి మంచి గెయిన్స్ వస్తాయండి. అయ్యప్ప పరకాలు ఉన్నారు. అదేండి అయ్యప్ప గారు. సాయి గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. రాజేంద్ర గారికి సార్ క్వశ్చన్. చెప్పండి సార్. 500 షేర్స్ ఆర్ఐఎల్ 1100 దగ్గర తీసుకున్నాం సార్. ఓకే,
లేదా నిన్న బ్రోకరేజ్ సంస్థ 800 వస్తుంది 900 వస్తుంది అంటున్నారు, రాజేంద్ర గారిని ఉంచుకోమంటారా లేదా కొంచెం రాజేంద్ర గారిని చెప్పమని చెప్పండి సార్. జెఫ్రీస్ రిపోర్ట్ ఇచ్చింది డౌన్ గ్రేడ్ చేసి బాగా 800-900 లెవెల్స్ కి రిలయన్స్ కి సంబంధించి, బట్ అంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రిలయన్స్ లో ఉందా? సి బేసికల్లీ మీరు ట్రేడర్ అయితే వరి అవ్వాలండి, సో మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి దట్ వీ కెన్ డిసైడ్, బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్ ఐ డోంట్ థింక్ అండి 800-900 వస్తుంది అంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ నా ఉద్దేశం టు రీబై అగైన్, ఎందుకంటే రిలయన్స్ 5 ఇయర్స్ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి ఇయరే అవుట్ పర్ఫార్మెన్స్ కి రావడం చేసాం, సో డెఫినెట్ గా నా ఉద్దేశంలో అయితే 1600 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉందండి, బట్ 800 కి వస్తుందా మధ్యలో ఐ కాంట్ సే దట్. ఓన్లీ థింగ్ మీరు ట్రేడర్ అవుతే గనక మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోమని చెప్తాను, సో మీరు 1100 లో కొన్నారు ఈ స్టేజ్ లో ఇఫ్ యూ లుక్ ఎట్ 1184 ఇస్ ద కీ సపోర్ట్, సో దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, సో అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. అదర్వైజ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయండి, ఇన్ కేస్ ఆ రిపోర్ట్ ప్రకారం 800-900 వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ రీబై అగైన్ అండ్ యూ షుడ్ యాడ్ మోర్. చెప్పండి సార్. నాది ఎస్బీఐ లోని రీసెంట్ గా కొన్నాను 307 రూపీస్ కి 100 షేర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని. అది హోల్డ్ చేయొచ్చా? ఎందుకంటే ఏం పెరగట్లేదు, ఉంచుకోవాలా లేకపోతే ఇచ్చేయాలా? నెక్స్ట్ అలాగేటెడ్ పిఎన్బిలు ఏమైనా పెట్టొచ్చా? ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను మేము టూ స్టాక్స్ ని? నేను ఒక 5 ఇయర్స్ అండి. ఫైవ్ ఇయర్స్ పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటే అప్పట్లో మీరు అంత త్వరగానే కంగారు పడితే చాలా కష్టం, ఎందుకంటే చాలా లగడ్ షేర్ ఇది. మీరు కొన్న 300 లో అండి, 300 లో కొని ప్రాబ్లమ్ 1 వీక్ అయి ఉండదు, మీరు అప్పుడే పెరగట్లేదు అని అంటున్నారు, సో 5 ఇయర్స్ మీరు టైం ఉంది అంటే కనుక యూ షుడ్ సీ లాట్ ఆఫ్ వాలటిలిటీ అండి. సో 5 ఇయర్స్ మీరు హోల్డ్ చేస్తా అంటున్నారు, ఇది మధ్యలో మళ్ళా 230 దాకా రావచ్చు, అగైన్ 400 దాకా వెళ్ళొచ్చు, సో మీరు 5 రూపీస్ 10 రూపీస్ మూవ్ వస్తేనే మీరు పెరగట్లేదు అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ టేక్అవుట్ దట్ అండి, మీ మైండ్ లో తీసేసుకోవాలి, మీరు తీసేయాలి అలాంటివి పెరగట్లేదు అవన్నీ కూడా, బికాస్ ఒకసారి మీరు 5 ఇయర్స్ కోసం కొన్నారు షేర్ అంటే కనుక ఎవ్రీ క్వార్టర్ దాన్ని రివ్యూ చేసుకోవాలి తప్ప ఎవ్రీడే మూవ్మెంట్స్ అనేది మీరు చూడకూడదు, బట్ డెఫినెట్లీ మీరు ఉన్న స్టాక్ ఇస్ ఎ గుడ్ స్టాక్ అండి, మేబీ ప్రైస్ కొద్దిగా హైలో కొన్నారు మీరు, ఎందుకంటే 230 నుంచి ఆల్మోస్ట్ 310 అనేది లాస్ట్ 3 మంత్స్ లోనే పెరగటం చేసాం, సో డెఫినెట్లీ ఇంకా కిందకు వచ్చినప్పుడు యాడ్ చేయమని చెప్తాను, ప్రాబ్లీ 277 నుంచి 250 మధ్యలో స్ట్రాంగ్ డిమాండ్ జోన్ లో ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఆ ప్రైస్ పాయింట్ లో ఇంకా డెఫినెట్లీ మేబీ డబల్ ద క్వాంటిటీ మీరు యాడ్ చేయొచ్చు, 5 ఇయర్స్ వీ ఉంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 15% పర్ యానం కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, రూపీ ఇప్పుడే ఓపెన్ అయింది, మరొక సరికొత్త కనిష్టాన్ని టెస్ట్ చేయడం చూస్తున్నాం, 70.95 రూపాయలు ఆల్మోస్ట్ 71 రూపీస్ కి డాలర్ రూపీ ప్యారిటీ వెళ్ళడం చూస్తున్నాము, సో మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం 69 లెవెల్స్ నుంచి 71-72 దాకా చాలా ఈజీగా వెళ్తుంది, పెద్దగా దాని గురించి అంటే అంత వెళ్తుందా లేదా అన్న ఆందోళన అవసరం లేదు, వెళ్ళడం అయితే పక్కా అనుకున్నాము, బట్ 71 రూపీస్ మార్క్ అయితే రూపీ ఫస్ట్ టైం బ్రీచ్ చేసింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ 72 లెవెల్స్ అంటున్నారు, ఇంకొంతమంది అగ్రెసివ్ గా వెళ్ళి 73-78 దాకా వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంది, మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికిప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేపట్టే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఫారెక్స్ నిల్వలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి కాబట్టి మేబీ ఫ్రీ టు మార్కెట్ వాళ్ళు వదిలేసేయచ్చు కాబట్టి 72 వెళ్ళినా కూడా ఇప్పటికిప్పుడు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, సో నిన్న కూడా మనం అనుకున్నట్టు ఏవియేషన్ కంపెనీస్ అండ్ ఓఎంసీస్ పెయింట్ కంపెనీస్ లాంటి వాటికి ఇది చాలా స్ట్రాంగ్ జోల్ట్ అని చెప్పుకోవచ్చు. మనం కాలర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, సుశీల్ అమ్మ అడగండి. సుశీల్ అమ్మ గారు, మేము రిలయన్స్ పవర్ లో పెట్టామండి 1.5 లాక్ ఎప్పుడు పెట్టారండి? షేర్ అప్పుడు 250 రూపీస్ అట్లా ఉండింది, ఇప్పుడు ఏమైనా ఉందా? అది పోయిందా? కానీ ఇప్పుడు కూడా సేమ్ అండి, అంటే అప్పుడు అప్పట్లో అందరూ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తే ఉన్నారు రిలయన్స్ పవర్ లో, ప్రతి ఒక్కరు అప్పుడు ఏదో జరిగిపోతుందని చెప్పి, బట్ అప్పటి నుంచి మళ్ళీ ఆ ప్రైస్ కి అయితే ఇంకా రావడం నాకు తెలిసి ఇంపాసిబుల్ అనుకుంటాను. అంటే ఇప్పుడు ఆ టైంలో ఇన్వెస్ట్ ఒక రిలయన్స్ పవర్ ఐపీఓ వచ్చినప్పుడు కూడా ఒకసారి అందరూ కూడా మార్కెట్ లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారండి, అయితే అప్పటి నుంచి కూడా ఈ స్టాక్ పెరిగింది ఏమీ లేదు, అప్పుడే మార్కెట్ లో క్రాష్ అయింది, అప్పటి నుంచి కూడా స్టాక్ చాలా వీక్ గానే ఉంది, ఎటువంటి టైంలో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఈవెన్ యావరేజ్ చేసుకున్నా కూడా ఈ స్టాక్ లో చాలా మంది నష్టాలే చూశారు, కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు 36-36.36 రూపాయల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతానికి ఉంచండి, కొన్ని రోజుల్లో మీకు ఒక 5-6 నెలల్లో కొంచెం ఏమైనా పెరిగితే దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. ఇని ఫ్యూచర్ లో కూడా ఇటువంటి స్టాక్స్ లో అంటే ఏవైతే పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఉంటాయి అటువంటి వాటికి ఇన్వెస్ట్మెంట్ కి దూరంగా ఉండడం బెటర్ అండి. చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 90% 85-90% దాకా మీరు పెట్టిన పెట్టుబడి అంతా ఆవిరైపోయింది,
కొద్దిగా వెయిట్ చేయడం, అలాగే ఎప్పుడైనా కొద్ది గొప్ప ధర పెరిగితే అమ్ముకోవడం మినహా ఇప్పుడు చేయగలిగింది అయితే ఏం లేదండి. దీనిలో అందరూ అలాగే ఈ గ్రూప్ నమ్ముకుని దాదాపు నాశనం అయిపోయారు అనడం పెద్ద అతిశయక్తి కాదేమో అని చెప్పాలి. నాడిబాబు మెయిల్ చేస్తున్నారు, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 44 రూపాయలు, ఫైనటెక్స్ కెమికల్స్ 64 రూపాయలు తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 44, ఫైనటెక్స్ 64. ఎఫ్ఎల్ హోల్డ్ చేయొచ్చండి ఈ స్టేజ్ లో, మీరు 44 లో కొన్నారు, ఇట్స్ కరెంట్లీ అరౌండ్ అదే ప్రైస్ లో ఉంది 46, అండ్ లాస్ట్ 3 to 4 డేస్ గా ఇది కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో 38 నుంచి 47 దాకా 4 డేస్ లోనే పెరగటం చూసాం, అండ్ ప్రాబ్లీ 34 అనేది దీనికి బేస్ అండి నేను అనుకోవడం. 34 నుంచి ప్రాబ్లీ 60 వరకు దీని ట్రేడింగ్ రేంజ్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఇంకొద్ది అప్ మూవ్ వచ్చి 58 నుంచి 60 వస్తే కనుక అక్కడ డెఫినెట్ గా ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ లో ఈ స్టాక్ మనకి 11-12 రూపీస్ నుంచి క్లోజ్ టు 60 దాకా పెరగటం చూసాం. సో 34 నుంచి 60 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కూడా. సో హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు సెల్ చేయటం, లోయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు బై చేయటం. యూ షుడ్ బి ట్రేడర్. అండ్ ఇంకొక మెయిల్ కూడా మనం తీసుకుందాం, 70-94, 71 రూపీస్ మార్కింగ్ కూడా రూపీ అయితే క్రాస్ చేసింది. సో ఇది చాలా వరింగ్ ఫ్యాక్టర్, చాలా వరింగ్ సిచ్యువేషన్ ఇది. హేమారెడ్డి అడుగుతున్నారు, నిఫ్టీ 11,550 పుట్టు తీసుకుందాం అనుకుంటారట, తీసుకోవచ్చా ఈ సిరీస్? నిఫ్టీ 11,550 పుట్ ప్రయత్నం చేయొచ్చండి. నెక్స్ట్ కొన్ని రోజులు నేను కూడా మార్కెట్స్ పెద్దగా ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయటం లేదు, మరి ముఖ్యంగా మనం ఇప్పుడే చూస్తున్నాం రూపీ విధంగా మనకి వీక్ కావడం అనేది కొంచెం నెగిటివ్ అవుతుంది, ప్లస్ మార్కెట్స్ కూడా బాగా ఓవర్ బాట్లో ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మార్కెట్ లో ఒక డిప్ వచ్చినాక మీరు దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్, కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు ప్రయత్నం చేయొచ్చు అండి. హైదరాబాద్ నుంచి వాసు కాలం అడగండి. వాసు హలో, నేను భారత్ ఫైనాన్షియల్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఎస్ బ్యాంక్ వచ్చి 314 లో ఉంది నా దగ్గర, మళ్ళీ తగ్గుతుంది కదా, ఈ రేట్ లో తీసుకొస్తే ఇంకేమైనా తగ్గుతుందా? భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మేబీ చాలా కాలం నుంచి కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నట్టుంది. ఇదే ఫీల్డ్ లో ఉన్న ఇదే సెక్టార్ లో మిగిలిన కంపెనీస్ పర్ఫామ్ చేస్తున్న లగాడుగా ఉంది, అండర్ పర్ఫార్మింగ్ చేస్తుందని చెప్పొచ్చండి. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి ఐ థింక్ ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది, అండ్ స్వింగ్ లో కూడా బ్రీచ్ అవడం చూసాం. 11:40 ఏదైతే ఉందో స్వింగ్ లో ఆల్మోస్ట్ నిన్న బ్రీచ్ అయింది, బట్ క్లోజ్ ఎట్ ద సేమ్ ప్రైస్. సో ఈ ట్రేడింగ్ పొజిషన్ గా అయితే సజెస్ట్ చేస్తానండి, మేబీ 3 మంత్స్ 6 మంత్స్ వ్యూ అయితే వద్దనే నా ఉద్దేశం. అండ్ స్టాక్ 1098 దగ్గరే మనకి మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో ఇన్ కేస్ మీరు ఒక 1-2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకున్నా కూడా 1090 కింద కంపల్సరీగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను భారత్ ఫైనాన్షియల్ లో. అండ్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక అగైన్ ఇట్ క్యాన్ గో అప్ టు 12:30 నుంచి 12:40 మధ్యలో. సో ఇక్కడ నుంచి రిస్క్ ఈజ్ అబౌట్ 30-40 రూపీస్, రివార్డ్ ఈస్ 100 రూపీస్, కాబట్టి డిప్స్ లో అటెంప్ట్ చేయమని చెప్తాను. అండ్ ఎస్ బ్యాంక్ ఐ థింక్ దేర్ ఇస్ ఎ న్యూస్ అండి ఈ రోజు, ఐ డోంట్ నో మార్కెట్ నెగటివ్ గా యాక్ట్ చేస్తుందా పాజిటివ్ గా ఐ డోంట్ నో, బట్ 314 లో మీరు కొన్నా అంటున్నారు, 361 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి. సో 342 ఈజ్ ఎ కీ సపోర్ట్ ఇది షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లో, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో బిలో 340 ఒకవేళ క్లోజ్ అయిందంటే కనుక ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ విత్ స్టాప్ లాస్. ఓకే, ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మరొక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక 1-1.5 నిమిషాల సమయం మిగిలి ఉంది ఓపెనింగ్ కోసం. మేబీ కొద్దిగా స్లైట్ వీక్నెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మార్కెట్స్, బట్ ప్రీ ఓపెన్ నెంబర్స్ ప్రకారం అయితే ఫ్లాట్ గా మాత్రం మార్కెట్స్ ఓపెన్ కావచ్చని చెప్పి అర్థమవుతుంది. బట్ ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నా ఆర్ యుఎస్ మార్కెట్స్ చూస్తున్న క్యూస్ చూసుకుంటున్నా కూడా మన మార్కెట్స్ లో కొద్దిగా డిప్ రావచ్చు. ఇంకొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం, ఈ లోపు మార్కెట్స్ ఓపెన్ అయితే మనకు క్లియర్ కట్ నంబర్స్ వస్తాయి. ప్రవీణ్ రెడ్డి అడుగుతున్నారు, ధంపూర్ షుగర్స్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు, టెక్నికల్ వ్యూ ఎట్లా ఉంది ధంపూర్ షుగర్స్? షుగర్ యాజ్ ఎ స్పేస్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఇఫ్ యూ వాంట్ టు డూ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఐ థింక్ స్టాప్ లాస్ తోటి ట్రై చేయొచ్చు. ఈ స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 330 రూపీస్ నుంచి 70 దాకా పడుతుంది చూసిన లాస్ట్ 1 and 1.5 ఇయర్ లో. మేబీ ఇక్కడ కొద్ది కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉందండి, బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. 89 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీరు ఇన్ కేస్ యువర్ రిస్క్ టేకర్ ప్రాబ్లీ 80 కింద అంటే 8 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ షుగర్ స్పేస్ లో కొద్దిగా రివైవల్ వస్తే కనుక అప్ టు 103 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో 12 రూపీస్ అప్ సైడ్ అండ్ 8 రూపీస్ డౌన్ సైడ్, మేబీ యూ కెన్ ట్రై స్మాల్ క్వాంటిటీ విత్ స్టాప్ లాస్.
అండ్ రూపీ బాగా వీక్ అవుతుంది కదా, ఒకసారి ఇంకా ఎంత దాకా వీక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, దీని ఇంపాక్ట్ ఏ సెక్టర్స్ మీద ఎలా ఉండొచ్చు అనే అంశంపై మనం మాట్లాడేందుకు వంశీ గారు ఉన్నారు, ఎక్స్పర్ట్. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం గతంలో కూడా ఒకసారి ఫోన్ ఇన్ తీసుకున్నప్పుడు అనుకున్నాం 69 లెవెల్స్ దగ్గర 71-72 దాకా ఈజీగా వెళ్లే అవకాశం ఉందని చెప్పి. సో ఇంకా ఇక్కడ నుంచి ఎంతవరకు డౌన్ ఫాల్ ఉండొచ్చు అండి? ఇప్పుడు మోస్ట్లీ 72 అయితే ఇనిషియల్ గా అనుకుంటున్నాం అండి, ఎందుకంటే 69 లెవెల్స్ బ్రేక్అవుట్ అయిందో, మల్టీ ఇయర్ బ్రేక్అవుట్స్ అనమాట అది. సో చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే డాలర్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ ఉంది, ప్లస్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ అన్ని వీక్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే 72 అయితే ఇనిషియల్ గా వస్తుంది. 72 పైన మోస్ట్లీ స్పైక్ లాగా కొట్టే ఛాన్స్ ఉంటుంది, అంటే మనకి సస్టైనబుల్ గా 72 అబోవ్ ఉండకపోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ టు నియర్ టర్మ్, షార్ట్ టు మీడియం టర్మ్ లో మనకి 73 అనుకోండి పీక్, 72 అయితే నార్మల్ గా యావరేజ్ గా ఉండొచ్చు. 73-76 దాకా ఒకసారి అట్లా స్పైక్ లాగా కొట్టి రావచ్చు మళ్ళీ మార్కెట్. ఓకే, అండ్ మిగిలిన బేస్ మెటల్స్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్, మిగిలిన సెక్టర్స్ మీద దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? బేస్ అంటే ఇండియా, ఇండియన్ పరంగా చూసుకుంటే మనకి ఆబ్వియస్ అన్ని కమోడిటీ ప్రైజెస్ కొద్దిగా ఎలివేటెడ్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్రైజెస్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎలివేటెడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బెంచ్ మార్క్ ప్రైజెస్ ఏవైతే డాలర్ లో ఉన్నాయో అవి వీక్ అయితే ఉంటాయి బికాస్ ఆఫ్ డాలర్ స్ట్రెంగ్త్. బట్ ఆన్ ద సేమ్ టైమ్ మన రూపీ వీక్ ఉండడం వల్ల మనకి ఆ వీక్నెస్ అనే ఆ ప్రైస్ డ్రాప్ అనేది కనపడకపోవచ్చు ఇండియన్ మార్కెట్స్ లో. సో అది ఇది ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది, మేబీ ఇంకా పెరుగుతుంది కూడా, ఎందుకంటే డాలర్ స్ట్రెంగ్త్ అయితుంది, మన రూపీ వీక్ అయితుంది, కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో బెంచ్ మార్క్ ప్రైజెస్ కి మనకి అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారు, అది ఇండి ట్రేడ్ నుంచి కమోడిటీ ఎక్స్పర్ట్ వంశీ గారు చెప్పిన ప్రకారం 71 ఆల్మోస్ట్ మనకి ఇవాళ టచ్ అయింది, 73 దాకా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి. సో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంతకుముందు ఎస్ బ్యాంక్ గురించి అనుకున్నాం, ఎందుకంటే ఈ రాణా కపూర్ కొనసాగింపు చాలా మంది అటు ఇన్వెస్టర్స్ కి పెద్ద ఫండ్ హౌస్ కి రుచించే అవకాశం లేదని. 5% దాకా డిప్ ఎస్ బ్యాంక్ లో వచ్చింది, 345 రూపీస్ దాకా ప్రస్తుతం ఈ స్టాక్ పడుతుంది. ఆల్మోస్ట్ 0.14% దాకా ఈక్విటీ చేతులు మారింది, అంటే పెద్ద ఫండ్ హౌస్ లేదో స్టాక్ ని పెద్ద ఎత్తున అమ్ముతున్నట్టు కనిపిస్తుంది ఎస్ బ్యాంక్ విషయానికి సంబంధించి. అండ్ ఇండెక్స్ విషయానికి వచ్చినట్టు 12-13 పాయింట్స్ డౌన్ తో నిఫ్టీ, అండ్ 40 పాయింట్స్ డౌన్ తో అటు సెన్సెక్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 75-80 పాయింట్స్ దాకా డిప్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొద్దిగా యాక్టివిటీ ఉంది, బట్ అన్ యావరేజ్ జస్ట్ 1-1.5, అంటే ఒక స్టాక్ పెరిగితే, అంటే 1.5 టైమ్ స్టాక్ పెరిగితే ఒక స్టాక్ పడుతోంది. సో కొద్దిగా వీక్ వికెట్ మీదే ఈ ఓపెనింగ్ అయితే మనం చూస్తున్నాం. ఇనిషియల్ ఎనీ ఇనిషియల్ కామెంట్స్ అండ్ ఇండెక్స్ అండ్ ఎస్ బ్యాంక్? ఇప్పుడు మార్కెట్స్ లో మనం చూసామండి బాగానే, అంటే ఫ్లాట్ గా ఓపెన్ అయినాయి అనుకున్నట్టుగానే, అయితే ఎస్ బ్యాంక్ లో బాగానే సెల్లింగ్ అనేది చూస్తున్నామండి. ప్రధానంగా అంటే ఇది ఆల్రెడీ న్యూస్ అనేది మనకి మనం చూస్తుంటే లాస్ట్ 3-4 ట్రేడింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 3, అంటే ఒక టైంలో 400కి వెళ్ళిందండి లాస్ట్, అంటే ఈ మంత్ లోనే అక్కడ నుంచి కూడా ఎస్ బ్యాంక్ కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతానికి ఇది 320 ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడింది. ఇక నిన్న కూడా మనకి ఒక కాలర్ అడిగితే చెప్పడం జరిగిందండి ఎస్ బ్యాంక్ బై చేసుకుందాం అని అడిగారు, బట్ మనం అవాయిడ్ చేయమన్నాం, చూసాం ఈ రోజు ఫాలో ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా కొంచెం ప్రెషర్ అనేది పడవచ్చు అండి, కొంచెం ఈ లెవెల్లో ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ లో కూడా కొంత వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. మరోవైపు మనం చూసుకుంటే అటు రిలయన్స్ కూడా కొంత వీక్ గా ఓపెన్ అయింది, అయితే బాగా పాజిటివ్ గా ఉన్న వాటిలో కొంచెం టెక్నాలజీ అండ్ ఫార్మా, మనం రెగ్యులర్ గా చెప్తూనే ఉంటాం ఫార్మా స్టాక్స్ ని బయింగ్ అని. ఈ టైంలో ఫ్రెష్ గా కొనుక్కోవాలనుకుంటే ట్రేడింగ్ పరంగా ఒక హార్డ్ ఫార్మాని కొనుక్కోమని చెప్తాను, అంటే పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఇది మంచి బ్రేక్అవుట్ ఈ స్టాక్ లో మనకి కనపడుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇది క్లోజర్ 700+720 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఎవరి డిప్లో కూడా ఒక హార్డ్ ని కొనుక్కోమంటాను ట్రేడింగ్ పరంగా. బాలభాస్కర్ మెయిల్ చేస్తాను, టాటా పవర్ టెక్స్ మెకో రైల్ తీసుకున్నారట, 85 టాటా పవర్ టెక్స్ మెకో 90 రూపీస్ లో హోల్డ్ చేసుకోవచ్చా? టెక్స్ మెకో రైల్ మాత్రం పెద్ద ఆల్మోస్ట్ 1 ఇయర్ అనుకుంటాను 500 అక్కడి నుంచి అదే లెవెల్లో కొట్టుబెట్టాడుతుంది. రెండు కూడా రాంగ్ స్టాక్స్ లో ఉన్నారండి మీరు. ప్రాబ్లీ టాటా పవర్ ఐ థింక్ మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే సెల్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆల్రెడీ స్టాక్స్ 67 నుంచి పెరగడం చూసాం, 78 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉందండి, 76 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 78 దాటింది అంటే కనుక 81-86 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్లీ అక్కడ ఎగ్జిట్ అనే చెప్తాను, ఎందుకంటే పవర్ యాజ్ ఎ సెక్టర్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ అండ్ ప్రాబ్లీ కంటిన్యూగా అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి మేబీ ట్రేడింగ్ కోసం యూజ్ చేయాలి తప్ప ఇన్వెస్ట్మెంట్ 1-2 ఇయర్ వ్యూ అయితే డెఫినెట్లీ నో. ఈవెన్ టెక్స్ మ్యాకో కూడా ప్రాబ్లీ ఐ థింక్ ట్రేడింగ్ ఆపర్చునిటీలో ఎక్కడైనా ట్రేడింగ్ బాండ్స్
మేబీ 5% to 10% వస్తే కనుక ఎగ్జిట్ అని చెప్తాను, లేదంటే ఉన్న పొజిషన్ యూ కెన్ హోల్డ్. శ్రీనివాసులు అడుగుతున్నారు, దిలీప్ బిల్డ్ కాన్ 1 year కోసం పిక్ చేసుకోవచ్చని. ఇవాళ న్యూస్ కూడా ఉంది, ఆల్మోస్ట్ 700 crores ఆఫ్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ ని వాళ్ళు దక్కించుకున్నారు. దిలీప్ బిల్కాన్ ఒక టైంలో బాగా పెరిగి నాన్ స్టాప్ గా 500 levels నుంచి పెరిగి క్లోజర్ గా మనకి 1200 దాకా వెళ్ళిందండి. అక్కడ నుంచి కూడా ఈ స్టాక్ కరెక్ట్ అయింది, ఓకేనండి. అయితే కొంచెం ఈ స్టాక్ ఏంటంటే కొంచెం యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా, స్పెక్యులేషన్ యాక్టివిటీ అనేది ఈ స్టాక్ లో ఉంటుంది. పర్లేదు, ఈ సెక్టర్ లో మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా హై బీటా స్టాక్స్, మీరు ఈ రోజు కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇది రైట్ టైం కాదండి ఎంట్రీకి. కాబట్టి ఒక కరెక్షన్ వస్తే ఆ కరెక్షన్స్ లో దీన్ని కొనుక్కోమని చెప్తాను. శంకర్ కేజీ శంకర్ అడుగుతున్నారు, 291 rupees లో 1000 shares రెయిన్ ఇండస్ట్రీస్ పిక్ చేసుకున్నారట, యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా రెయిన్ ఇండస్ట్రీస్? సి రెయిన్ ప్రాబబ్లీ యాజ్ పర్ చార్ట్స్ బాటమ్ అవునట్ అయితే కనిపిస్తుందండి, ఎందుకంటే ఎప్పుడైతే 162 నుంచి రివర్స్ అయిందో ప్రాబబ్లీ దట్స్ వేర్ ఇట్స్ బాటమ్ అవుట్ అయినది నా ఉద్దేశం. సో మీ దగ్గర 2 options ఉన్నాయండి. 1 option ఇస్ 249 అబోవ్ ఉంటాం, 200 day మూవింగ్ యావరేజ్ వెళ్తే కనుక మోర్ కంఫర్ట్ వస్తుంది. లేదో మీరు రిస్క్ టేకర్ అనుకుంటే కనుక ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని ఇక్కడ కొనమని సజెస్ట్ చేస్తాను. 192 దగ్గర మీరు ఎంటర్ అయ్యి 162 కింద మిస్టేక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ కాస్టింగ్ 291 కాస్త అరౌండ్ 320 అవుతుంది. సో ఇఫ్ యూఆర్ ఓకే విత్ దట్ ఐ థింక్ గో అహెడ్ అండ్ బై విత్ ఎ స్టాప్ లాస్. అండ్ లార్జ్ క్యాప్ లో జేపీ పవర్, పిఎన్సీ ఇన్ఫ్రా, రిలయన్స్ డిఫెన్స్, ఐడియా సెల్లార్, గ్రాన్యూస్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తుంది, జంప్ ఉంది. అండ్ మిడ్ క్యాప్ లో మాత్రం ఐసీఐసీ సెక్యూరిటీస్ 3.5% దాకా జంప్ ఉంది. ఐటీఐ ఒకటి, ఫైజర్ మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది, ఎందుకంటే నిన్న ఏఎస్ఎంలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా డిప్ చూసాం. 4 to 5% దాకా ఫైజర్ లో మళ్ళీ కొద్దిగా రికవరీ. అండ్ స్మాల్ క్యాప్ లో మనకు లావపాల జంప్ ఉంది, అండ్ కిర్లోస్కర్ బ్రదర్స్, పోరోసిల్ గ్లాస్ లాంటి స్టాక్స్ లో యాక్టివిటీ కనిపిస్తుంది. మైక్రో క్యాప్ స్టాక్స్ లోనే మనకి రూబీ మిల్స్, గుజరాత్ బోరోసిల్, మెక్నల్లీ భారత్ లాంటి స్టాక్స్ లో యాక్టివిటీ ఉంది. అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఎస్ బ్యాంక్ ఇంత ముందు అనుకున్న 4% దాకా డిప్, అండ్ కాన్సాయ్ నెరోలాక్ 2% దాకా, రిలయన్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో 1 to 2% దాకా డౌన్ ఉంది. అండ్ మిడ్ క్యాప్ లో పెద్దగా మనకి యాక్టివిటీ లేదు. స్మాల్ క్యాప్ లో ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 2% దాకా పడింది, ఫోర్బ్స్ అండ్ కంపెనీ కూడా ఒక 2% దాకా వీక్నెస్ రావడం అయితే చూస్తున్నాము. అండ్ ఇంకొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం, సమయం మనకి ఎక్కువ లేదు. మనోజ్ కుమార్ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 1413 లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ప్రాబబ్లీ ఐ థింక్ September 3 అగైన్ బోనస్ డేట్ దానికి, సో డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ ఆన్. మేబీ 2 year వ్యూ లో అగైన్ యూ విల్ గెట్ అట్లీస్ట్ 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ 2 years హోల్డ్ చేస్తే కనుక. హోల్డ్ చేసి బోనస్ కూడా తీసుకోమని నా సజెషన్. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మనకు సమయం మించిపోతుంది. ఈ కార్యక్రమం ఇక్కడతో వైండ్ అప్ చేద్దాం, మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. శ్రీవితస్.